నమస్తే, నేను మీ సాంబా. వెల్కమ్ టు ద సాంబా షో. ముందుగా ఈరోజు చావు కబుర్లు. ఏంటా చావు కబుర్లు? చావు కబుర్లు అండ్ హెడ్లైన్స్ రాయలేరా? యదవరాత్రం మీరుని. మున్సిపల్ ఎలక్షన్స్లో ఓడిపోయిన అభ్యర్థులంతా ప్రజలు మా దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశారని కోర్టులో కేసు వేశారు. యాజ్ యూజువల్గా కోర్టు సాక్ష్యాలు లేవని ఆ కేసును కొట్టివేసింది. సుప్రీంకోర్టుకి వెళ్ళైనా కేసు గెలిచి ప్రజల దగ్గర డబ్బులు తీసుకుంటామని శపథం చేసిన ఓడిపోయిన అభ్యర్థులు. జనాల్ని 24 గంటలు నవ్వించే మీమర్స్ అందరికీ పెట్రోల్ బంకుల్లోని బారుల్లోని సబ్సిడీ ఇవ్వాలని చెప్పి 363వ రోజు నిరాహార దీక్ష చేస్తున్న మీమర్స్ సూర్య అన్న, హాస్పిటల్లో సిస్టర్స్కి సిస్టర్ అనే పేరు తీసేయాలని చెప్పి గొడవ చేసిన బస్తీ బాలరాజు, ఆ గొడవల్లో ఎవరైనా చచ్చిపోతే 1+1 ఆఫర్లో అంత్యక్రియలు చేస్తామంటున్న బస్తీ బాలరాజు అనుకో. ఏ ఎవడే బస్తీ బాలరాజు, చావుల్లో అంత్యక్రియల్లో 1+1 ఆఫర్లు ఏంటి? దరిద్రం కాకపోతేనే చేశారండి. పెద్ద హీరో అండి బాబు. ఏ హీరో అయినా నా దగ్గర ఒకటే, RX100 చేసినట్టు. RX100 ఏదో పెద్ద గొప్ప సినిమా చేసినట్టు. ఎవరు హీరో? కొంచెం జాగ్రత్త చేయండి. ఏ హీరో అయినా ఒకటే మనకి. చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు? నేనే అండి బస్తీ బాలరాజు. ఏం చేశారు అంతకు ముందు? RX100 ఏదో చెప్తున్నాడు. ముందు RX100 అనే సినిమా చేశానండి, వెరీ బిగ్ బ్లాక్ బస్టర్. RX100 సినిమా అంటే అదేదో మొత్తం ముద్దులు పెట్టేసుకుని ఏదో చేసుకుంటారు, అదే కదా సినిమా? ఏదైనా సినిమాలో ఒక పెయిన్, ఒక ఎమోషను, పిల్లారా అసలు అది వేరండి అది. ఆ సినిమాలో పెయిన్ ఏ, మీకు సినిమాలో గుండె నొప్పి ఏమైనా ఉంటుందా? అంటే ఆ సినిమాలో హీరోయిన్ ముద్దులు పెట్టేసుకుని అన్ని చేసేస్తే పెయిన్ తగ్గిపోతుంది డాక్టర్ చెప్పాడు మనకి. అది కదండి, గుండె కోసి అందులో దాచి ఆ ఎమోషన్ అండి. గుండు కోస్తే సరిపోద్ది, ఇంకేది కోసుకోకండి. చెప్పండి. అదేం లేదండి, చేద్దాం. ఇప్పుడు ఏంటి బస్తీ బాలరాజు ఏదో అంటున్నారు, ఏంటి అసలు అది? కొత్త క్యారెక్టర్ అండి బస్తీ బాలరాజు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. రోజు పొద్దున్న లేచి స్నానం చేసి బండి వేసుకెళ్ళి, మా శవాల బండి వేసుకెళ్ళి ఎవరైనా ఎక్కడైనా పోతే మా బండిలో ఎక్కించుకొని శ్మశానానికి తీసుకెళ్తామండి. ఏంటండి బస్తీ బాలరాజు అంటున్నారు, బస్తీలో తిరిగే క్యారెక్టర్ ఏదో అనుకుంటే శవాలు అంటున్నారు, అంత్యక్రియలు అంటున్నారు, అసలు ఏంటి సినిమా పేరు ఏంటి అసలు? సినిమా పేరు చావు కబురు చల్లగా అనుకున్నాను. శవాలు అంత్యక్రియలు అనగానే చావు గురించే చుట్టూ తిరుగుతుంది అనుకున్నా. చావు కబురు చల్లగా. చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు ఇప్పుడు? శవాలు ఏమైనా చచ్చిపోతే వెళ్ళి తీసుకెళ్ళాం, వ్యాన్ డ్రైవర్ చేశారంటారు మీరు? శవాల బండి వ్యాన్ డ్రైవర్. సో ఎక్కడ ఏ సేవన్ లేచినా ఏం చేసినా మనకే కాల్ వస్తుంది, అన్ని ఆల్ రిలీజియన్స్ అందరూ ఒకటే. ఓహో, ఇంకా చాలా కొత్తగా ఉండే ఒక లవ్ స్టోరీ ఉందండి. లవ్ స్టోరీ అది కొత్తగా? అవునండి. నేను చెప్తా, ప్రతివాడు వస్తాడు ఈ సినిమాలో కొత్తదనం అంటే లవ్ స్టోరీ అంటే ఏముంది? నువ్వు ఆ శవాల బండి వేసుకుని అలా సెంటర్ దగ్గర రైట్ టర్న్ తీసుకుంటూ ఒక అమ్మాయిని ఎక్కడో చూసుంటావు, చూసి దీపే వెంటనే ప్రపోజ్ చేస్తుంటావు, ఆ అమ్మాయిలు అందరూ ఎదవలనే కదా లవ్ చేస్తారు, పడిపోయి ఉంటుంది, అంతేగా? లేదు, ఇంకా కొత్తగా ఉంటుంది. ఇంకా కొత్తగానా? నేను చెప్తా, ఇంకా కొత్తగా అంటే ఎవరో డబ్బున్న అమ్మాయిని ఎవరినో లవ్ చేస్తుంటావు, ఎత్తుకెళ్ళిపోయి ఉంటావు, ఆ తర్వాత కట్ చేస్తుంటారు, అంతే కదా? లేదు సాంబా, యూ ఆర్ రాంగ్. ఇంకా కొత్తగా? ఇంకా కొత్తగా అంటే చెప్తా, ఏముందో హీరో హీరోయిన్ కలిపి లింగ మార్పిడి చేయించుకుంటారు, అంతే కదా? లింగ మార్పిడి ఏం లేదండి, యు ఆర్ రాంగ్. ఇంకా డిఫరెంట్గా ఉంటుంది మా లవ్ స్టోరీ. ఇప్పుడు ఆ చూసిన లొకేషన్ ఏదైతే ఉందో నేను ఒక అమ్మాయిని, చాలా కొత్తగా ఉంటుంది. చూసిన లొకేషనా? ఏంటి అంత కొత్తగా ఉండే లొకేషన్? కాంపిటీస్ మార్స్గా నేను చూసి వచ్చావు ఏంటి అమ్మాయిని? లేదు, చావుకాడ చూస్తా. ఏంటి చావుకాడ? అమ్మాయిని చూసి లవ్ చేసేవా? చావు దగ్గర అమ్మాయిని చూసి లవ్ చేయడం ఏంటయా, ఇదేం కొత్తదాను? అదే న్యూ జానర్. ఇంతకీ ఎవరు చచ్చినోడు కూతురా? కాదా, చచ్చినోడికి చెల్లు అక్క అయి ఉంటుంది. నో, ఎంత సిగ్గుపడుతున్నాడు ఏంటి? కొంపతీస్ ఏమైనా రిలేటివ్స్ ఇంటికి ఏమైనా వచ్చిందేమో. చచ్చినోడి పిల్లం. ఏంటి చాలా కొత్తగా ఫీల్ అయ్యారు కదా? చచ్చినోడి పిల్లమా? అసలు ఎటు వెళ్ళిపోతుందండి మన సమాజం? చచ్చినోడి పిల్లని లవ్ చేయడం ఏంటి? అది ఆడి శవాన్ని తీసుకెళ్ళడానికి వెళ్ళి అక్కడ ఏడుస్తున్న దాన్ని ఓదార్చకుండా పోయి లవ్ చేస్తారా? లవ్ చేసి ఓదారుస్తామండి. లవ్ చేసి ఓదారుస్తారు? అసలు శవన్ దగ్గర అమ్మాయిని చూసి లవ్ చేయడం అన్న కాన్సెప్ట్ రాసిన శాడిస్ట్ డైరెక్టర్ ఎవరు? శాడిస్ట్ కాదండి, మా సెన్సిటివ్ డైరెక్టర్ కౌశిక్ పెగలపాటి. చాలా చాలా మంచి అబ్బాయి అండ్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ డైరెక్టర్. చాలా ఫ్యూచర్ ఉంది. అసలు ఇంత పాయింట్, ఇలాంటి పాయింట్ తీసుకోండి అంటేనే ఫ్యూచర్ అర్థమైపోతుంది. అంతలో అంత అద్భుతం కనిపిస్తుంది అండి మీకు. అసలు మొగుడు పోయి పిల్లం ఏడుస్తుంటే అక్కడ శవాన్ని తీసుకెళ్ళడానికి వెళ్ళి అసలు ఆ లవ్ చేయాలన్న పాయింట్ని జనాలు యాక్సెప్ట్ చేస్తానే ఎలా అనుకుంటున్నారు అసలు మీరు? అసలు మీకు ఆ డైరెక్టర్ చెప్పినప్పుడు మీరు ఎలా ఒప్పుకున్నారు? కాదండి, ఇప్పుడు రోజు ఉద్యోగానికి పోయేటోడు ఆడు ఆఫీస్లో పిల్లని చూసి ఇష్టపడతాడు, రోజు బడికి పోయేటోడు ఆడు బడిలో పిల్లని చూసి ఇష్టపడతాడు,
మరి పొద్దున్న లేస్తే అలా సావులకు పోయేటోడు సావుకాడు కాకపోతే ఇంకేడ చేసి ఇట్టపడతాడు. అమ్మా ఏదో లాజిక్ కూడా రెడీగా పెట్టుకున్నారు. ఇంకా ఈ సినిమాలో ఆ యాక్ట్ చేసిన వాళ్ళ గురించి చెప్పండి. ఇంక ఈ కథ ఏంటో నా వల్ల అయితే కాదు. ఈ సినిమాలో నాతో పాటు చాలా మంచి మంచి యాక్టర్స్ యాక్ట్ చేశారండి. ఫస్ట్ మొగుడు చచ్చిపోయిన ఆవిడగా లావణ్య. ఇదిగోండి మీరు మాట్లాడితే మొగుడు చచ్చిపోయిన అనకండి, చెవిలో నాకు శేషం పోసినట్టు ఉంది. అది హీరోయిన్ ఏదో అనొచ్చు కదా, హీరోయిన్ అనండి. సారీ సార్. హీరోయిన్గా లావణ్య త్రిపాఠి గారు అన్నారు రాక్షసి. లావణ్య త్రిపాఠి మొగుడు చచ్చిపోయిన నేనే అనేస్తున్నాను. ఈ అమ్మాయి కాకుండా సినిమాలో ఇంకెవరు చేశారు? ఆమెను గారు. సూపర్, నా ఫేవరెట్. కొంచెం ఆమె క్యారెక్టర్ ఏం రాశారో చెప్పండి. నాకు తెలిసి ఆమెన్ గారి క్యారెక్టర్ అంటే చాలా మంచి డీసెంట్గా ఉంటుంది. మా అమ్మ గంగమ్మ. అమ్మ సూపర్, మంచి క్యారెక్టర్. ఆమె క్యారెక్టర్ గురించి చెప్పండి ఇప్పుడు. ఆవిడెంత మంచి అమ్మ అంటే క్వార్టర్ మంది ఉంటే 90 నాకు పోసి 90 ఆవిడ తాగిద్ది. నీకు 90 పోసి ఇంకో 90 ఆమె తాగుద్దా? అసలు ఏం సినిమా తీసారాయా మీరు? నై అమ్మతో మందు కొట్టడాలు ఏంటి? అసలు మీ సినిమాలో మీరు ముందు సినిమాలన్నింటిలో ముద్దులు పెట్టేసుకోవడాలు, మందులు తాగేయడాలు, ఈ సినిమాలు తప్ప మామూలు సినిమాలు చేయరాండి మీరు. అసలు నాకు ఇందాక నుంచి వచ్చినప్పుడు డౌట్ అడుగుదాం అనుకుంటున్నాను, అయినా మీరు షోకి చొక్కా వేసుకొచ్చారేంటి? యూజువల్గా మీరు చొక్కాలు వేయరు కదా సినిమాలో. అది క్యారెక్టర్ డిమాండ్ చేస్తే చొక్కా తీస్తానండి, అంతే. అంటే క్యారెక్టర్ డిమాండ్ చేస్తే చొక్కాలు తీసేయడాలు, క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ముద్దులు పెట్టేయడాలు, బాగా క్యారెక్టర్ డిమాండ్ చేస్తేనే అన్ని కావాల్సినవి సమకూర్చుని పెట్టుకుంటున్నారు కంఫర్ట్గా. చొక్కా అయిపోయినప్పుడు ఉన్న బాడీ చూడలేదా? చొక్కా అయిపోయినప్పుడు బాడీ చూడలేదా? అంటే బాడీ కోసం చొక్కాలు ఇప్పేసి హీరోయిన్ అని ఫ్లాట్ చేసేద్దామని అదో స్కెచ్లు అంతే కదా. క్యారెక్టర్ అలా ఉంటాయండి, ఇప్పుడు ఈ సినిమాలో లేవులే. సరే, ఈ సినిమాలో కూడా ఎన్నిసార్లు చొక్కా అయిపోయారు, ఎన్నిసార్లు ముద్దులు పెట్టేశారు? అయ్యో ఈ సినిమాలో లేదండి, ఈ సినిమాలో ఎక్కడ చొక్కా అయిపోలేదు. హీరోయిన్కి ప్రతిసారి ఆమెడు దూరంలో ఉన్నాను. అంటే సినిమాలో మొగుడు చచ్చిపోయిన అమ్మాయినే లవ్ చేసి అంత కొత్తదని చెప్పారు. ఇంకా ఈ మందులు ఇవన్నీ కాదు కానీ, ఇంకా ఈ సినిమాలో ఇంకేం క్యారెక్టర్ లేడీస్ వచ్చాయి మందు తాగే క్యారెక్టర్లు అమ్మలో కాకుండా? నా అసిస్టెంట్గా మహేష్, నా ఫ్రెండ్గా భద్రం గారు. ఏంటి రేపిస్ట్లా మర్డర్లు చేస్తుంటారా? లేదండి, మంచి వాళ్ళు నా ఫ్రెండ్స్. ఫోన్లే సినిమాలో కనీసం ఇంకో రెండు మంచి క్యారెక్టర్లు ఉన్నాయి. ఇంకా ఇంకా శ్రీకాంత్ అయ్యంగారు గారు, ఆయన వద్దులేండి, మీకు చెప్పను. ఏంటి చెప్పరా? చెప్పనండి. ఎందుకు చెప్పరు? అంటే దీనికే మీరు రియాక్ట్ అవుతున్నారా చెప్ సినిమా చూడండి, సినిమా చూడండి. అంటే సినిమాలో శ్రీకాంత్ అయ్యంగారు అనే క్యారెక్టర్ ఇంకా చాలా కొత్తగా ఉంటుంది. మామూలుగా మీరు కొత్తగా అన్నారంటే అది ఎంత వింతగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. ఈ కొత్తగా లేదు, నాకు ఇది వింతగా ఉంది. అసలు ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్ ఎవరో మిమ్మల్ని అందరినీ భరించి డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ గురించి రెండు మొక్కలు చెప్పు. ప్రొడ్యూసర్ తెలీదా? ఎప్పుడు చిన్న సినిమాలని మధ్య బాగా ఎంకరేజ్ చేస్తూ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న GA2 పిక్చర్స్లో బన్నీవాస్ గారు, అల్లు అరవింద్ గారి ప్రజెంట్స్ బన్నీవాస్ గారి ప్రొడక్షన్లో చేస్తున్నాను. పబ్లిసిటీ కోసం వాళ్ళ పేర్లు వాడేసుకుంటున్నావు కదా, ఇంత వింత అయిన కదా వాళ్ళు చేస్తారంటే నేను అసలు ఒప్పుకొని ఒప్పుకోను. కావాలంటే వెళ్ళి ట్రైలర్ చూడు. మా అందరిని నచ్చి మేమందరం, నేను కౌశిక్ మా అందరిని ఎంకరేజ్ చేయడానికి బల్లు అరవింద్ గారే దిగొచ్చి ప్రొడ్యూస్ చేస్తానని ఒప్పుకున్నారు. చేతబడలేవో చేసి ఒప్పించుంటారు మొత్తానికి వాళ్ళని. నా వల్ల కాదయ్యా, నువ్వు ఇంకా డైరెక్టర్ గురించి లావణ్య త్రిపాఠి గురించి కూడా రెండు ముక్కలు చేసి చెప్పేసి వెళ్ళిపో. మా మూవీ చావు కబుర్ చల్లగా March 19th రిలీజ్ అవుతుందండి. డెఫినెట్లీ అల్లు అర్జున్ గారు చెప్పినట్టు మీ అందరి గుండెల్ని కుచ్చుకుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మా ట్రీజర్కి ట్రైలర్కి ఇంత సపోర్ట్ చేసినందుకు, వారు ఇంత వైరల్ చేసినందుకు. అలాగే మా డైరెక్టర్ కౌశిక్, మా హీరోయిన్ లావణ్య త్రిపాఠి అండ్ ఆమెని గారు, మురళీ శర్మ గారు, శ్రీకాంత్ అయ్యంగారు, ఇలా చాలా గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఉన్నారు. సో మేము అందరం కలిసి చాలా కొత్త అనుభూతిని, చాలా కొత్తగా మీరు ఫీల్ అయ్యేలాగా మేము మీకు సినిమా ఇవ్వబోతున్నాము. సో మీరు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేసి చాలా కొత్తగా ఫీల్ అవ్వండి. నువ్వు అన్నిసార్లు కొత్తగా కొత్తగా అనకయ్యా, చాలా వింతగా ఉంది. మా కొత్తదనం కొత్తదనం అంట. మొగుడు హస్బెండ్ చచ్చిపోయిన అమ్మాయి దగ్గరికి వెళ్ళి లవ్ చేశాడంట, అది కొత్తదనం అంట. అమ్మ జనాలు ఏమనుకుంటారు అసలు, మీకు అర్థం కావట్లేదా? ఒక్కసారి ఎందుకు మీ ఫ్యాన్ అండి ఒకసారి దగ్గర అసలు నీకు సినిమా గురించి ఏం తెలుసు? ముందు వెళ్ళి సినిమా చూడు, సినిమా చూశాక అప్పుడేమైనా డౌట్లు ఉంటే అడుగు. ఇలా సినిమా ప్రమోషన్కి వచ్చినప్పుడు ముందే అడిగి నీకేం తెలియకుండా వాగావనుకో, షట్టిప్పినప్పుడు బాడీ చూసావు కదా ఎలా ఉంటుందో, ఒక్కటొక్కటే గుద్దు.
అప్పటి నుంచి ఎవరన్నా వచ్చినప్పుడు సినిమా చూసి అర్థం చేసుకొని మాట్లాడు. ఓవర్ యాక్షన్ చేయక. ఎలా ఏ కృష్ణ ఎవరిని పడతాడు ఇంటర్వ్యూ తీసుకొచ్చి ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? మీడియా ఉంది కదా, మొత్తం న్యూస్ ఛానల్స్ రికార్డ్ అవుతుంది కదా అని కొట్టకుండా వదిలేసా. హీరోని కొడితే బాగోదని చెప్పేసి నెక్స్ట్ టైం నుంచి ఎవరిని పడితే ఆయన తీసుకురాకు. మొగ్గుడు చచ్చిపోయిందంట, తీసుకొచ్చాడంట. ఇక్కడ యాక్ట్ చేస్తారేంటి, సినిమాలో యాక్ట్ చేయమని యాక్టింగ్ ఏదో. ఫోన్లేని కొట్టకుండా వదిలేస్తే ఎక్స్ట్రా చేస్తున్నాడు. ఎలా హాయ్, దిస్ ఇస్ రాజ్ తరుణ్. హాయ్, దిస్ ఇస్ శ్రీనివాస్ రెడ్డి. హాయ్ అందరికి నమస్కారం, నేను మీ ఐశ్వర్య రాజేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. ఫర్ లేటెస్ట్ మూవీ రివ్యూస్, అప్డేట్స్ అండ్ గాసిప్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. మీకు ఐజీ తెలుగు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.